ఈసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 150. వెరీ గుడ్. చిత్తూరు జిల్లాలో అసలు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా 13 మీరే గెలిచారు. జిల్లాలో మంత్రి పదవికి చాలా పోటీ జరిగింది. మీకు మంత్రి పదవి వస్తుందని అసలు ఊహించారా? నిజంగా నా హృదయపూర్వకం చెప్పాలంటే నేను అన్నకి ట్రబుల్ ఇవ్వాలని కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ట్రబుల్ ఇవ్వాలని కానీ, ఈ పదవి కోసం ఆశపడి కానీ నేను ఆయన దగ్గర ఏ రోజు కూడా పోయి నేను అడగల. ఇది ఊహించినటువంటి రీతితో నాకు ఇది వచ్చింది. దీన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే, ఒక నమ్మకస్తుని పూర్తిగా నమ్మిన వాడికి చెడ్డ చేయకూడదనే భావన ఆ కుటుంబంలో ఉంది కాబట్టి నా పైన అన్ని రకాలుగా ఆలోచించుకొని నాకు ఇది ఈ పదవి ఇచ్చినాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నా పదవి కోసం నా పదవి ఇచ్చేదానికి ఎవరు కూడా అడ్డుపడల. జిల్లాలో ఏ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వకూడదని పోయి ఆయన దగ్గర చెప్పినా జరిగిన పరిస్థితి ఉంది కదా. అట్లా అంటే మీ విషయంలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు ఇది కావాలి అది కావాలి వాళ్ళకేంటి వీళ్ళకేంటి అని చెప్పినా ఇప్పుడు జరగని వాతావరణం అనేది ఒకటి ఉంది కదా. కాబట్టి అవకాశం లేదు. అయితే మీరు ఎన్నికల రిజల్టు వచ్చినాక కానీ రాకముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏమన్నా కలవనే అంటే చాలామంది ఏం చేశారంటే నాకు మాకు మంత్రి పదవి కావాలి ఇంకోటి కావాలి నేరుగా అడగకుండా అపాయింట్మెంట్ తీసుకొని దండం పెట్టి వచ్చారు. అట్లా మీరు ఏమన్నా ఒక్కరోజు కూడా నేను అపాయింట్మెంట్ అడిగింది వాస్తవం, పోయి ఒకరి కలిసేసి వద్దామని. బట్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాదు, అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడంతా ఎక్కడ పిలుస్తారని మనం పోతే మనకు మంత్రి పదవి అడిగేదానికి అని వచ్చినాడేమని అనుకుంటారని నేను భయపడి నేను పోనీ. ఏ రోజు కూడా నేను మన ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి మనకు ఈ స్వేరింగ్ అయ్యేంత వరకు సార్ని నేను ఎప్పుడు కలిసింది కూడా లేదు, కలవను కూడా లేదు, నేను ఎక్కడ కూడా ఆయనకి దండం పెట్టింది కూడా లేదు. నా యొక్క ఆలోచన ఈవెన్ అతను ప్రైమ్ మినిస్టర్ రోజు వచ్చిన రోజు మాత్రం నమస్కారం పెట్టినాను అప్పటికి మన ఎయిర్పోర్ట్లో. అంతేగాని కూడా పోయినాను, నమస్కారం పెట్టినాను కూడా పోయినాను, స్వేరింగ్ చేసిన అంత పడింది కానీ మళ్ళీ నేనేమి అన్ని కనీసం అంటే మంత్రి పదవి ఓకే. అసలు ఎవరు ఊహించిన విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మీకు ఇచ్చారు. అంటే అసలు ఇది అసలు ఊహకందని విషయం ఎవరికి కూడా ఈ విషయం తెలుసాను. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ ఎవరు చెప్పారు మీకు ఉప ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తున్నామని? నాకు వచ్చేంత వరకు నాకు తెలియదు. ఎట్లా తెలిసింది మీకు డిప్యూటీ సీఎం అవుతున్నారు? ఆయన అనౌన్స్ చేసినాకనే నాకు తెలిసింది. అంతవరకు నాకు తెలియని కూడా తెలియదు. రెండోది, ఈ మెసేజ్ ఎట్టు వెళ్ళిపోయిందంటే, ఈ భారతదేశంలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి డిసిషన్ తీసుకునేది నాకు తెలియదు. ఎందుకంటే ఎవరు తీసుకోలే, ఈవెన్ ఆమె మన ఉత్తరప్రదేశ్ మాయావతి కూడా ఆమె దో షీఈ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఆయన ఆమె అయితే కూడా ఆమె కూడా ఈ డిసిషన్ తీసుకోలే. ఇది ఎటువంటి డిసిషన్ అంటే, ఏదో మా పైన ప్రేమతో ఓట్లు అడిగేసి రాజకీయంలో మీకు అది చెప్తా లబ్ధి చేస్తా అది చేస్తానని చెప్పిన రాజకీయ నాయకులను చూసా? ఈవెన్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి డిసిషన్ ఎవరు తీసుకోలా? ఈవెన్ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి సార్ కూడా ఈ డిసిషన్ తీసుకోలా. ఈ డిసిషన్ వల్ల ఎట్టయిపోయిందంటే, నేను మీకు ఉండాను, మీ బిడ్డగా ఉండాను, మీ యజమాని ఉండాను, మీ కుటుంబానికి పెద్దగా దిక్కుండాను, మీరు దళితులకి నేనే దిక్కు, ఎస్టీలకి నేనే దిక్కు, మైనారిటీలకి నేనే దిక్కు, బీసీలకి నేనే దిక్కు అనే దృక్పథంతో ఆయన మాకు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఇది వచ్చినాక మాత్రం నేను ఇది కలయా లేకపోతే ఏమిటి, ఇది ఏమి మనకు ఏమి ఉందని నన్ను ఈ ఉప ముఖ్యమంత్రి చేస్తున్నారు అనేది మాత్రం ఒక 10 నిమిషాలు నేను తట్టుకోలేకుండా పోయినాను. నేను కొంచెం చాలా బాధ కూడా పడిపోయినాను. ఎందుకంటే మామూలుగా ఇంత పెద్ద పదవి మనం ముందు పెట్టడం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. ఆ కుటుంబానికి నేను చచ్చేంత వరకు నా కుటుంబం అందరూ కూడా శాశ్వతంగా రుణపడి ఉన్నారు. ఆ కుటుంబంతోనే మేము ఎప్పుడు ఉంటాను. ఆ కుటుంబానికి నేను ఖచ్చితంగా ఒక సేవకుడిగా ఉంటాను, ధైర్యంగా చెప్తున్నాను. చాలామంది చెప్పేవాడు నన్ను ఎప్పుడు కూడా అధ్యక్షుడిని పిలుస్తారు ఆయన. ఈరోజు కూడా నేను ఈ ఉప ముఖ్యమంత్రి అయితే కూడా మంత్రిని చేస్తే కూడా ఆయన చేసిందే కదా, ఆయనే నన్ను జిల్లా అధ్యక్షుడు చేశాడు, ఆయనే నన్ను స్టేట్కి ప్రధాన కార్యదర్శి చేశారు, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రి చేస్తాడు, అయినా నా పైన ప్రేమ ఇప్పుడు కూడా అధ్యక్ష బాగుండవని అంటాడు. అది నేను పూర్వజన్మలో తీసుకుని వచ్చిన సుకృతం. నేను వారికి నా శరీరాన్ని కొలిచి చెప్పులు కొట్టించినా కానీ, అంటే నా శరీరాన్ని పూర్తిగా ఒలిచి
వారికి చెప్పులు కుట్టించినా కానీ నా రుణం నేను తీర్చుకోలేను, మా పేదరికం అంతా కూడా బాగుపడుతుంది, ఆ నవరత్నాలు ఉండేదంతా కూడా చేయాలని ఒక తపనతో ఉన్నారు. కాబట్టి మీరు అడిగిందంటూ ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది అనే లోపల నేనేదో ఎగిరి గంతులేలా. నేను ఇంత పెద్ద పదవిని మనం ఒక నమ్మకస్తుడు భయపడేదానికైనా కూడా ఎందుకు మనకు ఈ నమ్మకమే కదా మనల్ని కాపాడింది. ఈ నమ్మకంతో కూడా ఆయనతో చిరకాలం ఉండాలా, ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు అని ఒకే ఒక భావంతో నేను ముందుకు పోతున్నాను. అంటే ఈ నిర్ణయాన్ని బట్టే అసలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లుంటుందనేది అర్థం చేసుకోవచ్చా ప్రజలు? ఓ ఎస్, చాలామంది ఎంత హ్యాపీగా ఉండరు తెలుసా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ, అసలు మైనారిటీకి అయితే ఎప్పుడు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చిందా, బీసీలకి ఇచ్చినారు తెలియదు నాకు. ఒకవేళ ఎస్సీలకి రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు కోనేరు రంగారావుని, ఒక అతనికి ఇవ్వగలిగినాడు. కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన గిరిజనులకు అసలు రాలేదు. ఆ గిరిజనులకు ఏమి లే, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు ఎంత పెద్ద పీట వేశారంటే ఆకాశం అంత పీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడండి చంద్రబాబు కేబినెట్లో ఎవరున్నారు, ఒక గిరిజనుడు లేకుండా ఎవరో చనిపోయినప్పుడు కావాలని ఒక సింపతి కోసం ఇచ్చాడు. ఇతను సింపతి కోసం ఇవాళ ఈరోజు 151 మంది గెలిచిన ఈయనకి మాకు ఇవ్వాలని ఆలోచన రావాల్సినంత అవసరం ఉండలే, నేను మీకుండాను. దానివల్ల ప్రజల్లో కూడా ఎట్టు వెళ్ళిపోయిందంటే ఎస్సీలు కూడా అబ్బా మాకు పెద్ద పీట వేశారు, మాకు ఆదరించినారని వాళ్ళు ఎస్టీలో బీసీలో మైనారిటీలో బాగా దృక్పథం వచ్చింది. ఖచ్చితంగా వారి కోసం మేమందరూ కూడా తపన పడుతున్నాము, వారి వెంట మేము శాశ్వతంగా ఉండేదానికి కూడా గట్టిగా దృఢ నిశ్చయంతో ఉన్నాము. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.